ఏపీలో ఎంసెట్ బైపీసీ సో బైపీసీ వాళ్ళ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి బీ ఫార్మ్స్ వాళ్ళకు 20 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఓకేనా? సో కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే, సార్ ఈ సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్లు మిగిలాయి, ఎన్ని సీట్లు వేకెంట్గా ఉన్నాయి కాలేజ్ వైజ్గా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం అలా తెలుసుకోవచ్చా లేదా, వేకెంట్ సీట్స్ అనేది మనకు తెలియదు, మనకు మనము ఎలా తెలుసుకోవాలి, తెలుసుకోవచ్చా లేదా అని అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? వీడియోని కంప్లీట్గా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎస్, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ బైపీసీ బీఫార్మసీ వాళ్ళకు కౌన్సిలింగ్కి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తారు, ఈరోజు ఈరోజు రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకున్నారో, అలాగే ఎవరికైతే సీట్ అనేది అలాట్మెంట్ జరిగిందో, ఎవరికైతే సీట్ అనేది అలాట్మెంట్ జరగలేదో అలాంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం డైరెక్ట్గా లింక్ ఇది ఇచ్చేసారనమాట, వెబ్ ఆప్షన్ లింక్. ఓకేనా? డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీరు జనరల్గా క్లిక్ చేసుకుంటే మనకు కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదో కాలేజ్ మీరు చూస్ చేసుకుంటే ఏఎన్సిపి అంటే అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇక్కడ ఈ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి. సో బీఫార్మసీకి అయితే 79 సీట్లు ఉన్నాయి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీకి అయితే 24 సీట్లు ఉన్నాయి. సో ఆ కోర్స్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంతకుముందు అయితే మనకి ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేసేవాళ్ళు, ఏంటి సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్లు మిగిలాయి అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే మనకు వచ్చేదన్నమాట. సో కాకపోతే మనకు ఈ అప్డేట్ అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వీళ్ళు చేయటం లేదు. మనం ఎలా తెలుసుకోవాలి వేకెంట్ సీట్స్ గురించి అంటే, ఓన్లీ వన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది కూడా ఎగ్జాక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను చూపిస్తాను. అది అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ లింక్ మీరు క్లిక్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ కాలేజెస్ లిస్ట్ అప్పుడు వేకెంట్ సీట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట, ఎందుకంటే నేను డైరెక్ట్గా చూడలేను కాబట్టి. హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి మనకు, ఆ డీటెయిల్స్ కావాలి మనకు. సో డైరెక్ట్గా చూడలేము కాబట్టి సో మ్యాక్సిమం ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ట్రై చేసింటే కనుక ఒకసారి మీరు మీకు ఆ వేకెంట్ సీట్స్ గురించి ఆ లిస్టు. సో మనకు ఫస్ట్ ఫేజ్లో మొత్తం అన్ని కాలేజెస్ చూపిస్తుంది, సెకండ్ ఫేజ్లో ఏమైనా వేకెంట్ సీట్స్ ఉన్న కాలేజెస్ మాత్రమే చూపిస్తుందా లేకపోతే అన్ని కాలేజెస్ చూపిస్తుందా, సో మీరు అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, వెబ్ ఆప్షన్స్లో మనకు మ్యాక్సిమం తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే వెబ్ ఆప్షన్ ఇచ్చారో, సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు తెలిసిందా లేదా అని చెప్పి కింద కామెంట్ చేసి షేర్ చేసుకోండి, సో దట్ అది రిమైనింగ్ వరకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో నేను కూడా ట్రై చేస్తాను, హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని ట్రై చేస్తాను, చూద్దాం మరి. ఓకేనా? థ్యాంక్ యూ.